నమస్తే అలర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ముదిరాజ్ జ్యోత్ పిఆర్ఓగా దూదెట్టి రాకేష్ నియామకం. రాష్ట్రంలోనే సిరిసిల్లలో ఆదర్శ మున్సిపాలిటీగా మార్చేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సరైన ఉపాధి లభించక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ బూరుకుపల్లి రాజేశం కుటుంబానికి బీజేపీ నాయకులు కుమారి శంకర్ ఆర్థిక సహాయం. దివంగత కాంగ్రెస్ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జనశక్తి పార్టీ కదలికలు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ముదిరాజ్ జ్యోత్ పిఆర్ఓగా దుద్దెట్టి రాకేష్ నియామకం. బుధవారం రోజున జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లెప్పు ప్రశాంత్ మాట్లాడుతూ ముదిరాజ్ యువత ఆశయాలకు అనుగుణంగా రాకేష్ పనిచేస్తూ కుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు పండుగ బాలు, రంజిత్, కర్నాల అనిల్ కుమార్, పండుగ రాజు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే సిరిసిల్లలో ఆదర్శ మున్సిపాలిటీగా మార్చేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు. బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి వహించాలని జిల్లా వైద్య రంగానికి సూచించారు. దీంతో పాటు సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, దీనికి అందరి కృషి అవసరమన్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులపై కూడా సమీక్ష నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని, పంటల దిగుబడిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండ, లింగంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై వేగంగా స్పందించాలని సూచించారు. మాధ్యమ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టరేట్తో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థలో నూతనంగా నియమితులైన సహాయ ఇంజనీర్లను అభినందించిన చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్. సిఎస్ఎస్ సంస్థ అభివృద్ధి పదంలో పయనించడానికి రైతులతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఇటీవల సిఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఏఈలను నియామకం కోసం పరీక్ష నిర్వహించారు. బుధవారం రోజున విధుల్లో చేరిన అసిస్టెంట్ ఇంజనీర్లను చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్తో పాటు ప్రతినిధులు బియ్యంకార శ్రీనివాస్, అశోక్ తదితరులు అభినందించారు. స్థానికంగా ఉన్న చైర్మన్ గారు పూర్తి సహకారంతో, అందుకు పాలకవర్గం కూడా చైర్మన్ గారు అందరి చొరవతో కొత్త వారికి ఇవాళ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిస్ సంస్థలో కూడా ఎంత నీచి జరుగుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ పాలకవర్గం చేసిన నిర్ణయం చాలా అభినందనీయమైన ఆశిస్తున్నాము. ఒక ప్రతినిధులుగా వీళ్ళు ఎప్పటికీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ చిన్న చిన్న ఆటంకాల వలన కొన్ని ఏర్పడుతున్నాయి వాస్తవంగా. కానీ ఇప్పటికీ ఈ పాలకవర్గం చొరవతోని కొత్త ఏఈలు ఇలా అంతటా జిల్లా మన సిస్ పరిధిలో కూడా అందరు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వైస్ చైర్మన్ గారు నాయుడు వల్లరావు ఇలా టౌన్ 1 టౌన్ 2 వీళ్ళు ఛార్జీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్నటి రోజున పాలక మండలి సమావేశంలో కొత్తగా రిక్యూర్ అయిన ఏఈలను, టౌన్ 1 టౌన్ 2 ఏఈలను ఈరోజు వాళ్ళు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈ సమావేశానికి మన ప్రతినిధి సెస్ ప్రతినిధి బియ్యంకార శ్రీనివాస్ గారు, బెంగళ అశోక్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ అందరి సమక్షంలో టౌన్ 1 టౌన్ 2 ఏఈలు ఈరోజు ఛార్జ్ తీసుకొని సిరిసిల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తారా, చక్కగా పనిచేయాలని కోరుకుంటూ తెలుస్తుంది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలంలో ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా నిర్మించలేదని, వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీఓ రాజేందర్ రెడ్డికి సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 7 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చని అన్నారని అన్నారు. గ్రామ గ్రామాన ఎంతోమంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, ఇకనైనా మండలంలోని ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఉన్నారు.
ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ల పరిపాలనలో ఇంతవరకు మా మండల కేంద్రానికి డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ కాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనది తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నకే కనబడుతుంది తప్ప కానీ గ్రామాల వారీగా చూస్తే ఆచరణ కూడా ఎక్కడ కూడా ఈ పేదవారి విషయంలో ఇల్లు లేని పేదవారి విషయంలో ఇంతవరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అయితే అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. చాలా సిగ్గుమాలిన చెరేకరావు గౌరవనీయులు ఆనాడు ఎంతో ఆర్భాటంగా చెప్పారు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని అన్నారు. ఒకవేళ జాగా ఉండి కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళకి మేము దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆచరణలో చూస్తే మాత్రం మా బోయినపల్లి మండల కేంద్రం ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా అమలు కాకపోవడం చాలా దురదృష్టకరం. మా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా పేదవాళ్ళను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి సత్వరమైన వారికి ఇల్లు మంజూరయ్యే విధంగా ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ అధికారులు కానీ చొరవ తీసుకోవాలని మేము ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడేలా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాం. ఇప్పటికైనా మేలుకొని పేదవారి విషయంలో మీరు న్యాయం జరిగే విధంగా క్షేత్రస్థాయిలో అర్హులైతే ఎవరైతే ఉన్నారో పేదవారు వారికి మీరు డబ్బులే ఇస్తారా లేకపోతే వారి సొంత జాగు ఉంటే వాళ్ళకు ఇల్లే కట్టిస్తారా అది మీరు ఎట్లా ఉన్నా ఓకే కానీ మాకు పేదవారికి న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని మా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించిన టీవీ ప్రసార డిజిటల్ తరగతుల తీరును బుధవారం రోజున బోయినపల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు పరిశీలించారు. పరిశీలనలో భాగంగా బుధవారం రోజున బోయినపల్లి మండలం కుదురుపాక ఉన్నత పాఠశాలను ఎంఈఓ దీక్షితులు సందర్శించి ఆన్లైన్ పాఠాల ఫీడ్బ్యాక్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు ఇండ్లలోకి వెళ్లి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డైలీ చూసి రోజు చూడాలి, రోజు చూసి మంచిగా చదువుకోవాలి. రోజు ఒక అరగంట గంట సేపే పాఠాలు వస్తే మిగిలిన దోస్తులకు కూడా చెప్పాలి. ఓకేనా? ఆన్లైన్ లెసన్స్ విజిట్స్లో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లి పాఠశాల జగ్గారావుపల్లి గ్రామం సందర్శించడం జరిగింది. ఈరోజు నిఖిత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం గమనించాము. ఈరోజు 5th క్లాస్ లోపల లెట్స్ బీ ఫ్రెండ్ అని లెసన్ అయింది. నిఖిత, ఇంకొకరి పేరు ఏంటమ్మా? హర్షవర్ధన్. వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళ ఇండ్లలో పోయి గమనించడం జరిగింది. ఇద్దరు కూడా చేశారు. టీచరు వాళ్లకు వర్క్షీట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు చేస్తామని అన్నారు. మరి ఈరోజు కూడా ఎక్కువ మంది విద్యార్థులను టచ్లో ఉంటూ వింటున్నారా లేదా అనేటువంటి చెక్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ వినియోగాన్ని బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, టీవీలో వస్తున్న పాఠాలు లేదా మీరు స్మార్ట్ ఫోన్లో కూడా పిల్లలు చూస్తున్నారా లేదా అనేటువంటిది మీకు ముందు రోజు నాడే దాని యొక్క టైం టేబుల్, క్లాసు, టైము, సబ్జెక్ట్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా అదే టైంకు మీరు దగ్గర ఉండి చూపించాలి. లేని పక్షంలో కూడా యూట్యూబ్లో కూడా వెళ్ళి మీరు కనుక చూసినట్లయితే వస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును మనం ఆలోచన చేస్తూ, ఎందుకంటే కరోనా సందర్భంగా కూడా పాఠశాలలు మూతపడ్డాయి, పిల్లల విద్యాభివృద్ధి కుంటుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేయాలి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే కాకుండా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా శ్రద్ధగా ఆలోచన చేసి మరియు పిల్లలకు చేసినట్లయితే వాళ్ళ సమయం కూడా వృధా కాకుండా మంచి అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇటు విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా బోయినపల్లి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో సరైన ఉపాధి లభించక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ బూరుగపల్లి రాజేశం కుటుంబానికి బీజేపీ నాయకులు కుమ్మరి శంకర్ ఆర్థిక సహాయం అందించారు. బుధవారం రోజున బీజేపీ సీనియర్ నాయకులు కుమ్మరి శంకర్ రాజేశం కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతిని ప్రకటించారు. అనంతరం వారి కుటుంబాన్ని తనవంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని చేశారు. 3 ఆడపిల్ల ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట మండలం చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు, నేతలు ఉన్నారు. అప్పుల బాధకు ఇక్కడ ఏదన్నా ఒక దొంద చేసుకుని బతకాలని ఒక ఆటో కొనుక్కున్నాడు. ఆ ఆటోతో కూడా సహకరించక ఇంతలోనే లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్లో ఎవ్వరు, ఇక లాక్డౌన్ అంటే అందరికి తెలిసిన విషయమే, నడవలేక అప్పులు కట్టలేక మిత్తులు పెరిగి చాలా ఇబ్బందుల పాలయ్యి. అలాగే
అప్పలపాలు బాలయ్య ఇంకోటి డ్రైవర్గా పోస్ట్ ఎక్కడైనా డ్రైవర్ చేద్దామనే ఆలోచన కొద్ది చాలామంది దగ్గర తిరిగిండు. ఆ డ్రైవర్ కూడా ఎవరు ఇయ్యకపోవడం కరోనా ఎఫెక్ట్లో ఇక ముగ్గురు ఆడపిల్లలు భార్య ముగ్గురు ఆడపిల్లలు కూలిపోయిన ఇల్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జీవితం ఇక వేస్ట్ అనుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ముగ్గురు పిల్లలకు వాళ్ళ భార్య తీవ్ర నష్టం ఎంత నష్టమైందంటే ఇక అది చెప్పలేదు. కనీసం ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారైనా ప్రభుత్వం అయినా కనీసం వారికి ఒక ఇంతవరకు సహకరించలేదు. ఒక నిరుద్యోగి గల్ఫ్ దేశానికి పోయి అప్పుల పాలై వచ్చి చనిపోయిండు, చనిపోయి 15 రోజులైంది. కనీసం వారికి ఒక ఆధారం లెక్క కూడా ఇంతవరకు వారు స్పందించకపోవడం చాలా బాధాకరం. మా భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారు కూడా వచ్చి వాళ్ళకు తగిన సహాయం చేస్తానని చెప్పారు. అలాగే వారి ఇంటికి వాళ్ళ ఇంట్లో వరకైనా ఒక ఉద్యోగం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాల గ్రామ శివార్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. రాజన్న సిరిసిల్ల జిల్లాల గ్రామ శివార్లో ప్రధాన రహదారిపై బుధవారం రోజున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని దాదాపు 4 క్వింటాళ్ల అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేయడమే కాకుండా దాని యజమాని అయిన రాజును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ రమేష్ తిరుపతి పాల్గొన్నారు. దివంగత కాంగ్రెస్ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు మంచిది రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బైరి గంగయ్య నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల పక్షపాతిగా చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ ఆయన చలవ వల్లనే జలయజ్ఞం ప్రారంభమైందన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మట్ట ప్రాంతానికి గోదావరి జలాలు రావడంతో ముఖ్య పాత్ర వహించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన ఆత్మ శాంతి రుద్రంగి మండల కేంద్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి 11వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ అంటే రైతుల పక్షాన ఎంతో పోరాడి రైతులకు ఎంతో సమకూర్చి మెట్టు ప్రాంతానికైనా ఎంతో ఏ ప్రాంతానికైనా ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం అని ఆ రోజులో ఉన్నప్పుడే మండలంలో మీటింగ్ పెట్టి ఈ ప్రాంతానికి నీళ్ళకు కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి రైతుల పక్షాన కోరుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జనశక్తి పార్టీ కదలికలు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రోజున జనశక్తి పార్టీ పేర్లతో వెలిసిన జెండాలు సంచలనం రేపాయి. అయితే ఈ జెండాలు అసలువా లేక నకిలీవా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న మండలంలో జనశక్తి పోస్టర్లు కలకలం రేపాయి. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని రామారావుపల్లి, సనుగుల, బందపల్లి గ్రామాల్లో జనశక్తి పార్టీ పేరుతో వాల్ పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుందా అన్న ఆలోచనలు కూడా ప్రజల్లో రేకెత్తించాయి.
ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.